డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, జన్మంలో కేతువు, మరి వ్యయంలో బుధుడు, లాభంలో రవి, శుక్రులు, అలాగే చక్కగా ఈ యొక్క సప్తమంలో రాహువు, మరి షష్ఠ స్థితిగతుడు అయినటువంటి శని, అలాగే కుజ గురులు, వీళ్ళిద్దరూ కూడా మనకి భాగ్యంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పూర్వ జన్మ సంబంధమైనటువంటి మీ పుణ్యం వల్ల మీ తండ్రి తరపు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు పంపిణీ వేసుకోలేదు, మీరు అడగలేదనో, లేకపోతే మీ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు అడగలేదనేటటువంటి ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు మీకు ఈ ఆస్తి అనేటటువంటిది తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కనుక జాగ్రత్త పడి వాటిని కనుక అడిగి నిక్కచ్చిగా మీ తల్లిదండ్రులు నిక్కచ్చిగా అడిగినప్పుడు వాళ్ళు మీకు ఈ యొక్క భూమిని ఇస్తారు, లేకపోతే మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి శత్రువులు పారిపోతారు. భాగ్య ఈ యొక్క జీవిత భాగస్వాములు, తర్వాత వ్యాపార భాగస్వాములు ఇద్దరు కూడా వాళ్ళతో మనం అసలేం మాట్లాడకూడదు, ఏమైనా మాట్లాడితే రామ అన్న కూడా భూతులకలాగా అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రవి శుక్రులు ఇద్దరూ కూడా లాభంలో ఉండడం ఈ కన్యారాశి వారికి, ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని పనుల్లో కూడా ముందంజు వెళ్తూ ఉంటారు. అయితే రవి శుక్రులు ఇద్దరూ కూడా బాగుండలేదు, కాబట్టి మీరు ఏం చేయాలండి, అక్కడ మనకి వజ్రాల సంబంధమైనటువంటి వ్యాపారం చేయడము, ఆ తర్వాత బట్టల వ్యాపారము, ఇలాంటి వ్యాపారాలు చేసి మరి మీరు ఈ యొక్క రాశిని బ్రహ్మాండంగా పరప్రతిష్టలు కాపాడతారు. ఈ కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, అటువంటి గొడవలన్నీ కూడా ఒక దారికి వచ్చి సమస్య పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకే ఊర్లో ఉంటూ ఒకే ఇంట్లో వేరువేరుగా ఉండడము, ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడము, ఈ దీన్ని బట్టి అత్తగారులు మామగారులు అందరూ కూడా భయపడ్డము అనేటటువంటిది దీనికి వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యారాశి ఆడవాళ్ళని అందరూ కూడా గుర్తిస్తారు. వీళ్ళు ఏం చేసినా సరే స్పెషల్గా చేస్తారు కాబట్టి ఏం చేశారండి అని వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతారు అన్నమాట. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి మనం రెమెడీస్ ఏం చేసుకోవాలండి అంటే, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అంతేకాకుండా ఈ రాహువుకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాలు మీరు మీ ఇంట్లో జరిపించుకోండి. ఈ విధంగా జరిపించుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది.